కాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ ను అనలైజ్ చేసినట్లయితే మార్కెట్స్ ప్రస్తుతం ఎక్కువ వాలటాలిటీకి లోనవుతూ ఒక టైట్ రేంజ్ బోర్డ్ లో మనం ట్రేడ్ అవడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణాలు కనుక చూసినట్లయితే యుఎస్ మార్కెట్ లో 10-year బాండ్ ఈల్డ్ అనేది ఆల్ టైమ్ హై, అంటే నేను 13-month హై లో ట్రేడ్ అవుతుందో మార్కెట్ లో ఒక సందిగ్ధత అనేది నెలకొని ఉండటంతో మార్కెట్స్ లో ఒక నెగిటివ్ సెంటిమెంట్ అనేది ప్రస్తుతం నెలకొని ఉంది. అందువల్ల ఇండియన్ మార్కెట్స్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది గత వారం జరగడం మనం అబ్జర్వ్ చేస్తాం. కానీ ఇండియన్ మార్కెట్స్ కనుక లాంగ్ టర్మ్ ట్రెండ్ కనుక చూసినట్లయితే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ యొక్క లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది ఇంటాక్ట్ గా ఉంది. రానున్న రోజుల్లో అది ఎఫ్ఐ 21-22 లో ఇండియా గ్రోత్ నియర్లీ జీడిపి గ్రోత్ 10% అబోవ్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల రానున్న నెక్స్ట్ 2-3 quarters లో కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ గణనీయంగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్ లో ఈ డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికీ ఇన్వెస్టర్స్ కి ఒక చక్కటి ఆపర్చునిటీ కింద ప్రస్తుతం మనం చూడాలి. మార్కెట్ లో ఇండియన్ మార్కెట్ లో ఎటువంటి డిప్ వచ్చినా ప్రధాన రంగ షేర్లో కానీ క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కానీ ఇన్వెస్టర్స్ ప్రతి డిప్ లో కూడా ఇన్వెస్ట్ చేసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి డౌన్ ట్రెండ్ ని ఇన్వెస్టర్స్ ఒక అడ్వాంటేజ్ గా తీసుకుంటానికి మంచి అవకాశంగా మనం చూస్తున్నాం. ఇన్వెస్టర్స్ నార్మల్ గా మార్కెట్ డౌన్ అయినప్పుడు ఒక నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నప్పుడు నార్మల్ గా మార్కెట్ లో అందరూ భయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఎవరైతే మార్కెట్ లో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారో మార్కెట్ లో వస్తున్నటువంటి ఒక డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ యొక్క మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది మార్కెట్ లో ఎక్కువగా పెరుగుతుంది. నార్మల్ గా ఒక షేర్ మీరు 100 rupees దగ్గర కొన్నప్పుడు ఆ షేర్ కనుక 150 rupees వెళ్ళినట్టు 50% పెరిగినట్టు మనం చూస్తాం. కానీ అదే షేర్ కనుక ఒక 30-40% కనుక తగ్గితే, అంటే 100 rupees నుంచి 70-80 rupees కనుక వచ్చినట్లయితే ఇన్వెస్టర్స్ భయపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మార్కెట్లో క్వాలిటీ స్టాక్లో కనుక స్టాక్ ప్రైస్ కనుక కరెక్ట్ అయితే, స్టాక్ యొక్క ఫండమెంటల్స్ కనుక ఇంటాక్ట్గా ఉన్నట్లయితే ఆ స్టాక్లో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది పెరుగుతుంది. నార్మల్గా స్టాక్స్ అనేవి 15-20 పిఈ రేంజ్లో ట్రేడ్ అవడం మనం అబ్జర్వ్ చేస్తుంటాం. కానీ ఇటువంటి కరెక్షన్స్లో ఇటువంటి మార్కెట్లో వస్తున్నటువంటి డిప్స్తో స్టాక్స్ యొక్క పిఈ రేషియోస్ గణనీయంగా తగ్గుతాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ యొక్క మార్జిన్ ఆఫ్ సేఫ్టీ పెరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్లో వస్తున్నటువంటి ఈ ఒడిదొడుకుల ద్వారా, మార్కెట్లో వస్తున్నటువంటి డిప్స్ ద్వారా ఇన్వెస్టర్స్కి స్టాక్స్ యొక్క మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎవరైతే మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో ప్రస్తుత టైంలో డిప్స్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక వారి యొక్క మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ మళ్ళీ ఆన్ ట్రాక్ ఫుల్ ట్రాక్లోకి రాగానే వాడు ప్రథమంగా ఎక్కువ ప్రాఫిట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి మనం చూసినట్లయితే, వచ్చే వారం కూడా మార్కెట్స్ ఒక టైట్ నేరో రేంజ్లో ట్రేడ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్స్లో వచ్చినటువంటి ఈ ఒడిదుడుకుల్ని ఇన్వెస్టర్స్ డిప్స్లో బై చేస్తూ ఉంటే కనుక మంచి అడ్వాంటేజ్గా ఉంటుంది. ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఎందుకంటే మార్కెట్స్ మనం అప్ వెళ్తుంది అనుకుంటే డౌన్ ట్రెండ్లో ఉంటుంది, డౌన్ ట్రెండ్లో ఉంటుందంటే అప్ ట్రెండ్లో ఉంటుంది. అందువల్ల స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ మెయింటైన్ చేస్తూ, అది అప్ ట్రెండ్లో కానీ డౌన్ ట్రెండ్లో కానీ స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ మెయింటైన్ చేస్తూ ట్రేడ్ చేయాల్సిన టైం కింద మనం చూస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ పరంగా మనం చూసినట్లయితే గత కొంతకాలంగా మనం వర్కౌట్ ఫార్మసీకి రికమెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ స్టాక్ నియర్లీ 420 రేంజ్లో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తాం. రానున్న నెక్స్ట్ 2-3 quarters కంపెనీ యొక్క ఎర్నింగ్స్ అనేవి చాలా పాజిటివ్ టెరిటరీలో ఉండడానికి అవకాశాలు ఎక్కువగానే, అందువల్ల ప్రస్తుత టైంలో కూడా ఇన్వెస్టర్స్ అక్యుములేట్ చేసినట్లయితే నెక్స్ట్ 2-3 quarters మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ప్రతి ఇన్వెస్ట్మెంట్ కాల్ని, ఇన్వెస్ట్మెంట్ బైని మార్కెట్లో ఇటువంటి డిప్స్ వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ కనుక అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.